శథత మాతుల కులం భరతన శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతిపురస్కృత అనే శ్లోకంతో వాల్మీకి అయోధ్యాకాండ ప్రారంభం జరుగుతుంది ప్రారంభంలో దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండటం దానికోసమని ఆత్మీయులను సామంతులను పుర ప్రముఖులను అందరినీ ఆహ్వానించి మహాసభను ఏర్పాటు చేసి అందులో తన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ ముందు వాళ్ళ అంగీకారం కోసం పెట్టటం ఇది అయోధ్యాకాండ ప్రారంభ ఘట్టం విన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ పురజనులందరూ సభాసదులందరూ ఆ వాక్యాలను విని పరవశించిపోయినటువంటి వాడై ఏకగ్రీవంగా దశరథుని అభినందిస్తూ రామపట్టాభిషేకాన్ని కాంక్షిస్తూ వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని ప్రకటిస్తారు వారి ఉత్సాహాన్ని గమనించిన దశరథుడు ఇన్నాళ్ళు నేను ఇంత చక్కగా పరిపాలించాను కదా రాముడి పేరు చెప్పంగానే మీరు ఇంత ఏకాభిప్రాయంగా చెప్పారు నేను సరిగ్గా పరిపాలించడం జరగలేదా అని దశరథుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తాడు నిజానికైతే ప్రజలందరూ ఉలిక్కి పడవలసినటువంటి ప్రశ్న కానీ వాళ్ళు చెబుతూ దాన్ని సమర్థించుకుంటూ ఎందుకు తమ అభిప్రాయాన్ని అట్లా ప్రకటించాల్సి వచ్చిందో దశరథుడికి చెబుతారు అప్పుడు దశరథుడు మనస్ఫూర్తిగా చెప్పిన ప్రజావాణిది అని చెప్పినని నమ్ముతాడు వాళ్ళ యొక్క వాక్యాలు ఆ ప్రజల యొక్క వాక్యాలు రాముని అభినందిస్తూ చెప్పిన వాక్యాలు అందులోంచి మన పాఠంలో మొదటి శ్లోకం తీసుకుందాం ఇది రెండవ సర్గలో ఇరవై ఐదవ శ్లోకం దివ్యైర్గుణై శక్రసమో రా సత్యపరాక్రమ ఇక్ష్కుభ్యోపిభ్యోహరిక్తో విశాంపతే శ్లోకం మరొకసారి దివ్యై గుణై శక్రసమో రామ సత్యపరాక్రమ ఇక్ష్వాకుభ్యోపిభ్యోహరిక్తో విశాంపతే దీని పదవిభాగం దివ్యై గుణై శకరస రాత్యపరాక్రమ సత్యపరాక్రమ అనేది ఒకటే పదం అపి ఇక్ష్వాక్యక్ష్వాకుభ్యోపీ అనేది దాన్ని విభాగం చేసుకుంటే అపి ఇక్ష్వాక్య హి అతిరి విషాంపతే ఇది పదవిభాగం नृकि पदालवरसा दंडान्वयम చెప్పుగునేటటైతే దివ్యైహి గునైహి శకర సమః సత్యపరాక్రమః రామః हे विशाम्పతే విశ్వగుభ్యః సర్వేభ్యః అపి అwidetildeః హి అwidetildeః హి ఇది ఆ శ్లోకాల యొక్క పదమలోయ ఒక వరస ఈ వరసలో అర్థం చెప్పుకోవాలి మరొకసారి దివ్యైహి గుణైహి సకర సమహ సత్యవరాక్రమహ రామహ హే విశాంపతే విఛ్వకుభ్యః సర్వేభ్యః అపి అwidetildektaహ హి ఇది ఆశ్రవకమయక దండన్వయ దీనికి పద విభాగం అయిపోయి దండాన్వయం అయిపోయాక ప్రతిపదార్థం చెప్పుకుందాం విషాంపతి అనే పదం సంబోధన మధ్యలోనైనా చెప్పవచ్చు మొదట్లోనైనా చెప్పుకోవచ్చు హే విశాంపతే మొదట్లో చదువుతున్నా హే విశాంపతే విశాంపతి అంటే ప్రజలందరికీ ప్రభు అయినవాడా అని అర్థం విశబ్దం ప్రజావాచకం హే విశాంపతే ఓ ప్రజా పతి మమ్మల్ని అందరినీ ఇన్నాళ్ళు పరిపాలించినటువంటి వాడ ఓ దశరథ దివ్యై గుణై దేవత సముదాయంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క గుణాలు క్రోడీకరించుకుని సంపుటీకరించుకుని ఒకచోట చేరినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాడు దివ్య గుణములతో కూడుకున్నటువంటి వాడు సమః సాక్షాత్తు దేవేంద్రుని యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి ఓ మహానుభావుడు మరొకసారి దివ్యై గుణై దేవతా గుణములతో కూడిన సమః దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు సత్యపరాక్రమ ఆ గుణాలు వాళ్ళందరి గుణాలు రాములో రాజులో ఎవరిలోనైనా వస్తూ ఉంటాయి కాదు రాముడిలో ప్రత్యేకమైనటువంటి ఇంకో గొప్ప గుణం ఉంది ఆయన అది సత్య పరాక్రమ ఆయన యొక్క పరాక్రమంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే సత్యనిష్ట ఆ సత్యమే ఆయన యొక్క పరాక్రమం నిజమైన పరాక్రమం ఏమిటి అంటే సత్యం సత్య పరాక్రముడైనటువంటి వాడు అయినటువంటి రాముడు ఇక్ష్వాకుభ్య మీ ఇక్ష్వాకు వంశం ఏదైతే ఉందో ఇందులో ఇప్పటిదాకా ఎంతమంది రాజులు పరిపాలిస్తున్నారో వీళ్ళందరికంటే ఇక్ష్వాకుభ్య అపి సర్వేభ్య సమస్తమైనటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి అర్థం ఇక్ష్వాకుభ్య అపి ఇక్ష్వాకు వంశపు రాజులందరికంటే కూడా అతిరిక్త హి అత్యధికమైనటువంటి వాడు మించిపోయినటువంటి వాడు కథ రాజా అని అర్థం ఓ మహారాజా నువ్వు అడిగావు మంచి ప్రశ్న వేశావు నేను సరిగ్గా పరిపాలించటం లేదా అని చెప్పనాని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశావు నువ్వు పరిపాలించటం లేదని మేము లేదు కానీ రాముడిలో అందరి రాజుల్లోనూ ఉండేటువంటి దేవతా గుణాలు ఉన్నాయి అదనంగా సత్యపరాక్రమ అనేటువంటి పదంతో రాముని యొక్క సత్యనిష్ట తదనుసారమైనటువంటి పరిపాలన సామర్థ్యం అధికంగా ఉంది ఈ కలయిక అనేటువంటిది నీకంటే కాదు నాకంటే కాదు నిన్న నిన్నటి పూర్వీకుల కంటే కాదు ఇక్ష్వాకు వంశంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి రాజుల యొక్క మహత్వాలన్నీ విన్నవాళ్ళం మేము అందువలన వాటి అందరి వారందరికంటే కూడాను అతిరిక్తమైనటువంటి వాడు కదా రాముడు అందువల్ల ఆయనకి పరిపాలన అప్పజెప్పటము అనేటువంటిది మా అందరికీ సమ్మతం అన్నామే కానీ నిన్నటిదాకా నీ యొక్క పరిపాలన బాగుండదని మా ఉద్దేశం కాదు అని చెప్పనని ప్రజలు చెప్పిన ఈ వాక్యానికి భావం దాన్ని ప్రతిపదార్థ రూపంగా ఇంకొకసారి ఏ పదానికి ఆపాదం జాగ్రత్తగా చూద్దాం హే విశాంపతే ఓ మహారాజా దివ్యై గుణై దైవదత్తములైనటువంటి గుణములతో సమహ దేవేంద్రునితో సమానుడుగా కనిపిస్తున్నటువంటి వాడు సత్యపరాక్రమ సత్యమే తన పరాక్రమముగా కలవాడు రామ అటువంటి రాముడు సర్వేభ్య సర్వేభ్య సమస్తమైనటువంటి ఇక్ష్వాకుభ్య ఇక్ష్వాకు వంశ రాజుల కంటే కూడా అపి అంటే కూడా సమస్తమైన ఇక్ష్వాకు వంశ రాజుల కంటే కూడా అతిరిక్త హి మించిపోయినవాడు కదా అని దీని యొక్క పూర్తి సారాంశం ఈ శ్లోకంలో సమః అనేది చిన్న సమాసం శక్రేణ సమహ సమః దేవేంద్రునితో సమానమైన వాడు అలాగే సత్యపరాక్రమ అనేది ఇంకో సమాసం సత్యం పరాక్రమ సత్యపరాక్రమ అని చెప్పచ్చు ఇంకా రెండు మూడు రకాలుగా కూడా ఆ సమాసానికి అర్థం చెప్పుకోవడం తీరుని బట్టి మార్చుకోవచ్చు సత్యం అంటే వ్యర్థము కాని పరాక్రమము అని అమోఘమైన పరాక్రమము అని సత్యానుబద్ధమైన పరాక్రమము అని అలా ఆ భావాన్ని బట్టి ఆ సమాసం ఏర్పడుతుంది విశాంపతే అనేది చివరిలో ఓ సమాసం ఉంది విశాంపతిహి విశాంపతిహి ఏకపదం దాన్ని అరుక్ సమాసంగా అనుకోవచ్చు ప్రజలకు ప్రభువు అని దాని అర్థం అనుకున్నాం సంబోధనలో విశాంపతే అని అవుతుంది హే విశాంపతే ఇవి సమాసాలు ఈ వాక్యంలో ఎక్కడ క్రియాపదం లేదు క్రియాపదం లేని వాక్యం శ్లోకం ఇది పదాలను గురించినటువంటి వివరణ ప్రశ్నకి దశరథుడు అడిగిన సభాసదులందరూ ఇచ్చిన తమ నిర్ణయాన్ని ప్రకటించిన తీరుకి హీ అనే అక్షర పదం ఈ పద్యంలో ఈ శ్లోకంలో చాలా విలువైంది అవును కదా మహారాజా ఇక్ష్వాకుల మహారాజులందరి యొక్క గుణాలు మీకు తెలుసు వాళ్ళందరికంటే అతిరిక్తుడు కదా నీ కుమారుడు అని చెప్పినని ఒప్పించడానికి పనికి వచ్చేటువంటి పదం హి ఇది సర్వ విదితం నువ్వు మాత్రం కాదనట్లా అంటావు అందువల్ల మేము రాముడు కావాలి రాముడు రావాలి అని చెప్పనని అనుకుని నీతో అట్లా అన్నా అని ప్రజల యొక్క భావం చక్కని పదం అతిరిక్తో హి అని వాక్యం ముగించటం ఆ పద్యానికి ఆ శ్లోకానికి అందాన్ని తీసుకొచ్చి